జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరెంతో ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రజలై ఉన్నారు. దేవుని మాట శాశ్వతమైనది, నిత్యము నిలిచి ఉండేది, మానవ జీవితాలకు గొప్ప మార్పును కలుగు చేయగలిగింది. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటను మనం వినేటువంటి ప్రజల వలె ఉండాలి. ఎలాగైతే బిడ్డలు తల్లిదండ్రులు మాటలు విని అభివృద్ధి పదంలో నిలుస్తారో ఆ రీతిగానే పరముందున్నటువంటి మన తండ్రి మనల్ని ఎంతో ప్రేమ చేత ఏర్పరచుకున్నటువంటి దేవాది దేవుడు మనల్ని ఆయన ప్రేమతో ఈ రోజున మనతో మరోసారి మాట్లాడటం ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో, లేఖనాల్లో ఏ విధమైనటువంటి మాటలు ఇదిగో అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాటిని చూస్తూ దేవుని మాటలు వినాలని మరోసారి దైవ సేవకుడికి నేను మీతో చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. గమనించండి, గత కాలంలో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మేలును మనం పొందుకున్నటువంటి ప్రజలమై ఉన్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా పాప సంబంధమైనటువంటి క్రియల చేత మరణానికి గురైపోతూ ఉండగా అటువంటి మానవ జీవితపు ఆత్మను రక్షించి పరమును చేర్చుటకు దేవాది దేవుడు శిలువ త్యాగాన్ని చేసినటువంటి వాడయ్యున్నాడు. ఆ త్యాగము చేసినటువంటి దేవాది దేవుడు ఈ రోజున మరోసారిగా ఆయన పునరుద్ధానపు యొక్క శక్తిని గురించి వివరించుటకు మన మధ్యకు వస్తున్నటువంటి వాడయ్యున్నాడు. గత కాలములో ఆయన శిలువ వేయబడ్డాడు, అదేవిధంగా ఆయన మరణానికి గురైనటువంటి వాడయ్యున్నారు. గమనించండి, ప్రభువైనటువంటి దేవాది దేవుడు మరణించేలేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి శక్తి, ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు, మేలులు, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతున్నట్లుగా ఆయన పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా ఈ రోజున మరోసారి మనతో మాట్లాడుతూ ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. ఈ రోజున మనం గమనించాలి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే అపొస్తల కార్యాలు 2:24 ధ్యానం చేద్దాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవాది దేవుడు మరణించలేడు, ప్రభునటుడు యేసుక్రీస్తు వారు మరణించలేరు. ఒకవేళ గనక ఆయన మరణించి ఉంటే ఆయన ఆరాధించవలసిన అవసరం ఉండేది కాదేమో. మామూల కొరకై దేవుడు శిలువ త్యాగాన్ని చేసి మరణించాడు. కానీ ఆయన మరణించిన వారు అట్లాగే సమాధిలో పెట్టబడి ఆయన మృతతుల్యమైపోలేదు, కానీ ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే సమస్త అధికారం ఆయనకు ఉంది, సమస్త శక్తి ఆయనకు ఉంది. పరిపూర్ణమైనటువంటి దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్పు నిమిత్తమై ఆయన అనేక మంది ప్రజల పాపము నిమిత్తమై ఆయన మరణించి తిరిగి 3వ దినం ముందు ఆయన పునరుద్ధానపు యొక్క శక్తి చేత ఆయన లేచినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఆయన పునరుద్ధానుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేయగలిగినటువంటి శక్తి ఆయనకుందన్న సంగతి ఈ రోజున మనం గుర్తిరిగేటువంటి ప్రజలమై ఉండాలి. ఆ వాక్య భాగంలో, ఆ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు. దానికి గల కారణం ఏంటి? జీవ మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మరణం ఆయన బంధించేటువంటి ఆ సామర్థ్యత శక్తి ఆ మరణానికి లేదన్న సంగతి ఇక్కడ మనం గ్రహించాలి. అయితే మరణమును జయించగలటువంటి శక్తి ఎవరికి ఉందంటే మనం ఆరాధించేటువంటి ప్రభునటుడు యేసుక్రీస్తు
పారుకుందన్న సంగతి ఈ రోజున మనం గుర్తెరగాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద జీవించిన జీవిత తర్వాత మరణం అనేది మానవ జీవితానికి ఉంది, కానీ అదే మరణములో నుంచి ఒక గొప్ప విడుదల కార్యము చేయగలటువంటి శక్తి దేవుడుకుందన్న సంగతి నీవు గుర్తెరగాలి. అందుకే మనిషి మరణించే లోపే సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి యేసును నమ్ముకుని విశ్వసించినటువంటి వాడై ఉంటే గనక అతడు మరణములో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనిషి మరణించడా, ఈ శరీరం మరణానికి అప్పజెప్పబడదా అంటే గనక మానవ శరీరం నిశ్చయముగా మరణానికి అప్పజెప్పబడుతుంది, కానీ ఆత్మ మరణానికి గురికాదన్న సంగతి ఈరోజు నీవు గుర్తెరిగేటువంటి ప్రజగా ఉండాలి. ఎందుకంటే మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు, ఆయన తిరిగి లేచినటువంటి వాడు, ఆయన పునరుద్ధానుడు గనక ఆ పునరుద్ధానపు యొక్క శక్తి ఈరోజున ప్రతి ఒక్క మనిషిని బ్రతికించుటకు ఇష్టపడుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడుటకు ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే నిశ్చయముగా ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తి ఈరోజున నీలోకి వస్తే గనక మృతతుల్యమైనటువంటి మరణ సంబంధమైనటువంటి ఆత్మను మరణింప చేసేటువంటి భయంకరమైనటువంటి క్రియలో సాగిపోతున్న మానవ జీవితాల్లోంచి ఈ రోజున ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప విడుదల నీవు పొందుకునేటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ఆమేన్. ఆ పరిపూర్ణమైనటువంటి కార్యం ఎవరు చేయగలరు? మరణమును జయించిన దేవుడు చేయగలటువంటి వాడై ఉన్నాడు, పునరుద్ధానుడైనటువంటి యేసు చేయగలటువంటి వాడై ఉన్నాడు. గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపినటువంటి వాడై ఉన్నాడు. సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు చనిపోయి ఇదిగో సమాధి చేయబడి ఉన్నా, కానీ ఆయన మూడో దినమందు పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా ఆయన లేచినటువంటి వాడై ఉన్నాడు. ఆయన మరణము దేనికి? మానవ జీవితంలో ఇదిగో ఆ మానవ యొక్క ఆత్మ బ్రతుకున్నట్లుగా, అంటే నిత్య జీవానికి అది చేరునట్లుగా దేవుడు మరణించినటువంటి వాడై ఉన్నాడే తప్ప, ఇదిగో ఆయన మరణం, ఇదిగో లేదంటే ఆయనకి కలిగినటువంటి మరణం ఆయన ఏమి చేయలేదన్న సంగతి ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తెరిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప మేలు నీవు పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మరణమును జయించిన వాడు, మరణమును నిర్ధంగము చేస్తున్నటువంటి యేసయ్య ఈరోజున నీ ఎదుట నిలబడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజున గమనించాలి, చాలామంది అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మరణ వేదనలో కొంతమంది ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, లేదంటే గనక మరణానికి చేరువవుతున్నటువంటి చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు నీవు మరణానికి వెళ్ళాలని కోరుకుంటున్నావు? ఎందుకని మరణకరమైనటువంటి వేదనలో నిలవాలని నువ్వు కోరుకుంటున్నావు? ఈ రోజున పునరుద్ధానటువంటి యేసయ్య నిన్ను జీవింపచేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిత్య జీవ వారసుడిగా నీవు మార్చబట్టుకు ఆయన కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మను దేవుని చేతులకు అప్పజెప్పుకో. ఆయన పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాద యొక్క ఈవుల చేత, లేదంటే చక్కటి ఇదిగో ఆ పరిశుద్ధమైన మార్గములు నిన్ను నడిపిస్తూ ఈ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నేను ఎదిగింపచేసి ఆయన ఫలింపచేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించలేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన శక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు అన్న సంగతి ఈ వాక్యం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అపొస్తల కార్యాలు 4:33 కూడా ధ్యానం చేస్తే అక్కడ కూడా కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు ఉంటాయి, గమనిద్దాం. ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఒక చక్కటి సాక్ష్యం ఆనాడు అపొస్తలులు ఇస్తున్నటువంటి వారై ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? పునరుద్ధానుడైనటువంటి యేసు అని సాక్ష్యం ఇస్తున్నటువంటి వారై ఉన్నారు. ఎందుకంటే ఆయన మరణమును జయించిన దేవుడు గనక ఆయనకు ఆ మాట చెప్తున్నటువంటి వారై ఉన్నారు. ఈయన పునరుద్ధానుడు, ఈయన సజీవుడు, మృతతుల్యమైనటువంటి మానవ జీవితాలను బ్రతికించగలటువంటి సజీవుడు అని వారు ప్రకటిస్తున్నటువంటి వారై ఉన్నారు. ఈ రోజున కూడా గమనించండి, ఆనాటి అపొస్తలులు ఆ వాక్కును ప్రకటించారు. ఇదిగో గతించినటువంటి కాలంలో ఎంతోమంది ఈ మాటలు చెప్పినటువంటి వారై ఉన్నారు. ఈ రోజున కూడా మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాడైనాడు. దానికి గల కారణం ఏంటి? నీవంటే ఆయనకి ఇష్టం. ప్రైజ్ లార్డ్. నీ ఆత్మ నశించిపోకూడదని ఆయన ఇష్టం. ప్రైజ్ లార్డ్. అందుకే ఈ రోజున ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప మేలు నీవు పొందుకోవాలి. మరణకరమైనటువంటి వేదంలో నుంచి తొలగించబడి నిత్య జీవ వారసుడిగా నీవు మార్చబడాలి. అందుకే ఆయన ఎవరు అంటే ఆయన పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు అని ఆనాడు సాక్ష్యమిస్తున్నటువంటి వారై ఉన్నారు. ఈనాడు కూడా లేఖనాలు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన పునరుద్ధానుడు. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయగలటువంటి యేసయ్య పాద సన్నిధులు కనుక మనం నిలబడి, ప్రభువా నా జీవితాన్ని ఆశ్చర్యమైనటువంటి నీ వెలుగు సంబంధిగా, ప్రభు నీ వెలుగులోకి నన్ను నడిపించు అని నీవు కోరుకోదలుచుకుంటే గనక నిశ్చయముగా అటువంటి పదములు ఆయన నిలబెట్టగలటువంటి శక్తి ఆయనకు ఉంది. ఎందుకని? ఆయన పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేయగలటువంటి నమ్మదగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆయన మహిమగినటువంటి దేవుడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన సజీవుడు, 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 నమ్మదగినటువంటి వాడిన సంగతి
సంగతి నీవు ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆమెన్. అందుకే చాలామంది భక్తులు వారి యొక్క హృదయాల్లో దేవుడు ఉంచినటువంటి ఆత్మీయ పదము లేదంటే కనుక దేవుడు ఆ పునరుద్ధానపు యొక్క శక్తిని ప్రకటించాలని అనేక మంది గానాలాపన చేస్తున్నటువంటి వారై ఉన్నారు కదా. పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను. ఆయన సజీవుడు కదండి, మరణాన్ని గెలిచి మానవుణ్ణి బ్రతికించగలటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు ఆయన. అందుకే ఆయన ఎవరంటే ఆయన పునరుద్ధానుడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయనటువంటి నమ్మదగిన దేవుడు ఎవరు? పునరుద్ధానుడు అన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఓ విశేషమైనటువంటి చక్కటి మార్గము గుండా దేవుడు నేను నడిపించు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన మాటలు మనం వినగలిగితే గనక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రోజున ఆయనపై నువ్వు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తివై ఉండాలి. చూడండి, సజీవ సాక్షిగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఎంతో మంది దేవుణ్ణి గురించినటువంటి వివరణ తెలియపరచడం గల కారణం ఏంటంటే ఆయన ఇంకను సజీవుడై ఉన్నాడు. ఈ మన జీవితాల్లో మనమైతే మృతమైపోతామేమో కానీ ఆయన ఎన్నడూ కూడా మృతము ఆయన ఏమి చేయలేదు, మరణం ఆయన ఏమి చేయలేదు. పునరుద్ధానుడైనటువంటి దేవాది దేవుడు నిత్యుడన్న సంగతి మనం ఈ రోజున గుర్తిరిగేటువంటి ప్రజలమై ఉండాలి. మరో మాట కూడా మనం చదువుకుందాం. అక్కడే అపొస్తల కార్యాల్లోనే 17:31 ఆ కింద లైన్లో ఉన్నటువంటి ఆ భాగాలు కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే వాటిని ధ్యానం చేద్దాం. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. మనము నమ్ముటకు దేవుడు ఆధారము కలుగు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేచినటువంటి వాడై ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఈరోజున నీవు విశ్వసించగలిగితే, ఆయనపై ఆధారపడగలిగితే, ఇదిగో ఆధారాలు కలిగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు, విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఆ విశ్వాస్యతను బట్టి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలటువంటి పునరుద్ధానటువంటి దేవాది దేవుడు ఈరోజున నిన్ను ఒక ఉన్నతమైనటువంటి మేలు చేత తృప్తిపరచుటగా ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. గమనించాలి, ఏ లేఖనము చెబుతున్నా ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన గురించి సాక్ష్యం పలుకుతున్నటువంటి వారై ఉన్నారు, ఆయన ఉన్నవాడని చెప్తున్నటువంటి వారై ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రతి మాట కూడా మానవుణ్ణి బ్రతికించగలిగింది. ప్రతి మాట కూడా మానవుణ్ణి నిత్య జీవంలోకి నడిపించగలిగింది. ప్రతి మాట కూడా ఇదిగో ఈ పునరుద్ధారపు యొక్క శక్తి ద్వారా ఆశ్చర్యమైనటువంటి మేలు చేయగలిందన్న సంగతి ఈరోజున మనం గుర్తెరగాలి. మరో మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:17 ధ్యానం చేద్దాం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. మన పాపములో నుంచి మనం విడుదల పొందాలంటే గనక సంపూర్ణముగా యేసును మనం అంగీకరించేటువంటి ప్రజలమై ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడి ఉన్నారన్న సంగతి మనం పరిపూర్ణముగా విశ్వసించేటువంటి ప్రజలమై ఉండాలి. చూడండి, మన విశ్వాస ఈ జీవితంలో సంపూర్ణంగా దేవుడు సజీవుడు, ఆయన విమోచకుడు, మన పాపముల నుంచి మనల్ని విడుదల చేయగలటువంటి వాడని నీవు నమ్మేటువంటి వ్యక్తివై ఉండాలి. చూడండి, ఎవరైనా సరే మానవుడు చనిపోయి ఉన్నవాడై ఉంటే గనక ఆ మానవుని యొక్క ఆత్మ సరైనటువంటి ఒక ఆ బ్రతుకున్న రోజుల్లో వారు నడిచినటువంటి నడతను బట్టి, వారి క్రియలను బట్టి, వారి యథార్థతను బట్టి, వారు దేవుని యందు ఉంచినటువంటి ఆ భయభక్తులను బట్టి దేవుని ఎదుట ఒక రోజున వారు సజీవంగా నిలబడతారు. ఆ ఆత్మ పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప మేలును సంతరించుకుంటుంది. అదేవిధంగా సర్వశక్తివంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆ సంతోషం ఆనందం అనుభవించేటట్టుగా మార్చబడుతుంది. అయితే తన ఆత్మను తాను కోల్పోయినటువంటి వాడు ఏమైపోతాడంటే నిత్య నరకానికి చేరువైపోతాడన్న సంగతి ఈ రోజున మనం గమనించాలి. ఆ నరక భూమిలో నుంచి, ఆ నరక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఆ శ్రమ నుంచి దేవుడిని తప్పించుటకు ఈయన పునరుద్ధానుడైనటువంటి వాడై ఉన్నాడు. ఆ పునరుద్ధానపు యొక్క శక్తి రోజున ఒక్కొక్కరిని బ్రతికించడానికి ఇష్టపడుతుందన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. మన పాపములో నుంచి మనల్ని విడుదల చేయగలటువంటి దేవుడు మనకున్నాడన్న సంగతి ఈ రోజు నీవు గ్రహించవలసినటువంటి వ్యక్తివై ఉండాలి. ఒకవేళ నీ పాపం ఎటువంటిదైనా సరే ఆ పాపముల నుంచి విడుదల చేయుటకు ఈ పునరుద్ధానుడైన దేవాది దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ఆ పాపముల నుంచి విడుదల చేయగలటువంటి శక్తి ఈయనకు ఉంది. నిన్ను ఆ పాపముల నుంచి విడుదల చేసి చక్కటి మార్గంలో నడిపించగలటువంటి దేవాది దేవుడే ఈ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన మరణించి లేడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి శక్తి మన జీవితాల పక్షమై కార్యం చేయడానికి ఇష్టపడుతుందన్న సంగతి మరోసారి నీవు గమనించేటువంటి వ్యక్తివై ఉండాలి. అక్కడే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:22 ధ్యానం చేద్దాం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో
అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఒకనాటి కాలంలో ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము ద్వారా ప్రతి మనిషి కూడా మృతి పొందినటువంటి వాడై ఉన్నాడు. మరణకరమైనటువంటి పరిస్థితులు ఆవరించి ఉన్నాయి. పాప అతిక్రమం లేదంటే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమము ద్వారా మనిషి పాపాన్ని ఆపాదించుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆ పాపముల నుంచి విడుదల పొందాలంటే ఎట్లాగా, ఆ పాప సంబంధమైనటువంటి క్రియల నుంచి మనిషి ఎట్లా బయటికి రాగలడు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిలువ త్యాగము ద్వారా చిందించినటువంటి రక్తపు రుద్రద్వారాల నుంచి, ఒక్కొక్క రక్తపు బొట్టుల నుంచి కూడా మానవ జీవితానికి విడుదల కలుగుతుంది. ఆ బ్రతికినటువంటి మానవ జీవితాలు, విడుదల పొందినటువంటి మానవ జీవితాలు ఈ రోజుని పునరుద్ధాన శక్తి ద్వారానే నిత్య జీవము చేరగలడన్న సంగతి నీవు ఈ రోజున గుర్తెరగాలి. ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు కనపరచగలిగితే, నీలో గనక నేను పాపిని, నన్ను క్షమించగలటువంటి దేవుడు, నన్ను విడుదల చేయగలటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని నీవు నమ్మగలిగితే ఈ రోజున ఆ పునరుద్ధానుడు నిన్ను బ్రతికించుట ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, అక్కడ చదవబడినటువంటి లేఖన భాగాల్లో గనక ఇదిగో మనము ఆనాటి ఆదాము ద్వారా మరణవ స్థితిలోకి లేదంటే గనక మృతమైపోయేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళినటువంటి వారమై ఉన్నాం. అందరూ కూడా ఆ పరిస్థితులకు వెళ్ళిపోయారు. కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఒక్కొక్క గొప్ప విడుదల ఆశ్చర్యమైనటువంటి కార్యం లేదంటే నీ ఎడల, నా ఎడల, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల ప్రతి ఒక్కరి ఎడల కూడా ప్రభు అటువంటి యేసుక్రీస్తు వరకు చక్కటి ఉద్దేశం ఉంది. ఆ పునరుద్ధానటువంటి దేవాది దేవుడు నిన్ను సజీవుడిగా లేదంటే కనుక క్రీస్తు నందు నిన్ను బ్రతికించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఒకనాడు మరణం కలిగింది, ఒకనాడు వేదన మిగిలింది, ఒకనాడు భయంకరమైనటువంటి శాపం మిగిలింది, ఒకనాడు పాపాన్ని ఆపాదించుకునే వ్యక్తి అయి మానవుడు మారిపోయాడు. కానీ ఈ రోజున పునరుద్ధానటువంటి యేసు ద్వారా ఈ రోజున బ్రతికే కృపాభాగ్యం నీకు దేవుడు కలుగు చేస్తున్న వాడై ఉన్నాడు. నిత్య జీవ వారసుడుగా నిన్ను చేయటగాని ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సదాకాలం నీవు జీవించున్నట్లుగా ఆయన కార్యాన్ని సిద్ధపరిచిన వాడై ఉన్నాడు. ఈ రోజున పొందుకుంటావా? నిశ్చయంగా మేలు పొందుకుంటావా? ఇదిగో రాబోతుంది, ఆయన పునరుద్ధానపు యొక్క శక్తి రాబోతుంది. ఆశ్చర్యరీతిగా నీవు పొందుకున్నటువంటి వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ లార్డ్. దాన్ని రిసీవ్ చేసుకో, దాన్ని నీవు స్వీకరించు. నిశ్చయంగా నీ హృదయం లోకి దాన్ని రాని. నా యేసయ్య ఒక అద్భుతమైనటువంటి కార్యం ఎడల చేయటగా ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మరొక మాటగా మనం గమనిస్తే గనక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ 10వ వాక్యంలో ఉన్నటువంటి ఆ చివరి లైన్స్ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఒక విశిష్టమైనటువంటి సంగతి మనకు అక్కడ అర్థం అవుతూ ఉంటుంది. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవుడు స్వార్త ద్వారా ఆయన క్షయమైపోయేటువంటి మానవ జీవితానికి ఒక శ్రేష్టమైనటువంటి విలువను సమకూర్చుటకు ఆ పునరుద్ధానపు యొక్క శక్తిని దేవుడు పంపించినటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి మాట ఏంటంటే మరణమును నిరర్ధకము చేసినటువంటి దేవాది దేవుడు ఆయన. ఎందుకని? జీవాన్ని ప్రసాదించుటకు, నిత్య జీవ వారసుడిగా మనం ఉండుటకు, ఆ నిత్య ఆనందాన్ని అనుభవించుటకు ఆ మరణాన్ని దేవుడు నిరర్ధకం చేసినటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున క్రీస్తు యేసునందు బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరులారా, మీ జీవితాల్లో ఎన్నటికీ కూడా ఈ ఆత్మకు మరణం ఉండదన్న సంగతి నీవు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ నిత్య జీవ వారసుడుగా లేదంటే వారసురాలుగా నిశ్చయముగా దేవుడు నిన్ను నిలబెట్టుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి కార్యం, ఓ పరిపూర్ణమైనటువంటి మేలు మానవ జీవితాల్లో చేయగలిగింది పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మన ఎడల గొప్ప కార్యం చేయనటువంటి వాడే. అందుకే నేను పరిపూర్ణమైన కార్యాలు, పూర్ణ కార్యాలు చేయనటువంటి దేవుడు ఆయన ఒక్కడే అన్న సంగతిని మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని ఉన్నాను. మరో మాట మనం చదువుకుందామా? పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కుడిపార్శ్వమున ఉన్నటువంటి వాడై ఉన్నాడు. మరణమును నిరర్ధకము చేసి సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు, జీవాధిపతి అయినటువంటి తండ్రి నిశ్చయమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఈ రోజున మన ఎడల చేయుటకు ఆయన పరలోకమందునటువంటి వాడై ఉన్నాడు. అన్నిటిని మీదను అధికారమైనటువంటి దేవుడై ఉన్నాడు. మరోసారి చెప్తున్నాను, ఈ పునరుద్ధానటువంటి ప్రభుడు యేసుక్రీస్తు వారు సమస్త అధికారమైనటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలటువంటి వాడు. ఈయనకు గొప్ప అధికారం ఉంది. ఎందుకంటే ఈయన మరణమును జయించిన దేవుడై ఉన్నాడు, మరణమును నిరర్ధకము చేసినటువంటి దేవుడై ఉన్నాడు, ఈయన సజీవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆనాడు అనేక మంది ప్రభు యేసుక్రీస్తు వారు ఇంకా సమాధిలో ఉన్నారేమనేసి వెతుకుటకు వేకు జామున వెళ్ళినప్పుడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి ఎప్పుడో లెగిచి ఆశ్చర్యరీతిగా ఆయన అనేక మంది ప్రజలకు ఆయన కనపడినటువంటి వాడయ్యున్నాడు. ఈ సంగతులన్నీ మనకు బాగా తెలుసు, గమనించాలి. ఎందుకు మీరు మృతుల్లో ఆయన ఎదుగుతున్నాడు, ఆయన సజీవుడు. ప్రైజ్ లార్డ్. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున కూడా చాలామంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇంకా మరణించి ఉన్నారని, ఆయన లెగలేదని, ఇదిగో ఆయన దేవుడు కాదని అనేకమైనటువంటి రీతులుగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. ఒకనాడు నేను కూడా మాట్లాడినటువంటి వ్యక్తినే. హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎరగక ముందల యేసు ప్రభు వారు ఇదిగో నిజ దేవుడు కాదు, ఆయన సజీవుడు కాదని నేను కూడా చెప్పినటువంటి వాడిని. కానీ ఈ రోజున గమనించాలి, ఎందుకు దాని గురించి ప్రకటించడం, ఎందుకని ఆ రీతిగా ఆ చెప్పిన నోరు ఈ రోజున మరోసారి పునరుద్ధరణటువంటి దేవుని నమ్ము, విశ్వసించు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయని చెప్పడం గల కారణం ఏంటంటే ఆయన మరణించి నన్ను జీవింపచేసిన వాడయ్యున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆ నిత్య జీవ వారసుడుగా ప్రతి ఒక్కరూ కూడా మార్చబడాలని నన్ను నీ ఎదుట సాక్షిగా పెట్టినటువంటి వాడయ్యున్నాడు. ఈ రోజున గమనించాలి, ప్రతి ఒక్క మానవ జీవితంలో కూడా వ్యతిరేకత అనేది నిలిచి ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి విశ్వాసముతో కనుక నీవు దేవుని వైపు చూడగలిగితే ఆశ్చర్యమైన పునరుద్ధారపు యొక్క శక్తి చేత దేవుడు నడిపించగలిగినటువంటి వాడయ్యున్నాడు. నీ బాధలు, నీ కష్టాలు, సమస్యలు మానవ జీవితంలో ఎన్నడూ ఉంటాయి, కానీ వాటిల్లో నుంచి వైదొలిగి ఆశ్చర్యమైనటువంటి కృపగల గొప్ప మేలు నీకు జరగబోతుంది. మానవుడు ఈ లోకంలో జీవించేది కొంతకాలమే గాని, కానీ శాశ్వతమైనటువంటి జీవం ఒకటి ఉంది, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, శాశ్వతమైనటువంటి భూమి ఒకటి ఉంది, శాశ్వతమైనటువంటి కృపగల కార్యాలు మేలులు పొందుకునేటువంటి సమయం ఒకటి ఉంది. దాని కొరకై దేవుడు నిన్ను నిలబెట్టుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయనే పునరుద్ధానుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయనే పునరుద్ధానుడైనటువంటి యేసు, ఆయనే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, ఆయన నమ్మదగిన వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించుటకు ఈయన పునరుద్ధానుడు. హల్లెలూయా. మేలు చేయనటువంటి దేవుడై ఉన్నాడన్న సంగతి నీవు గమనించాలి. ప్రైజ్ లార్డ్. ఆయన సర్వ అధికారం గలటువంటి దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఆయన నిలిచినటువంటి కుడిపాశ్వమున నిలిచినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఆశ్చర్యమైనటువంటి మేలు పొందుకున్నటువంటి ప్రతి ఒక్క మానవ జీవితాలను కూడా ఇదిగో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆయన నిర్మించబోతున్నటువంటి ఆ ఆశ్చర్యమైనటువంటి భూమి, నూతన ఆకాశం, నూతనమైన భూమిలో నిన్ను ఆయన చేర్చుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాటను ధ్యానం చేద్దామా? ఎఫెసి పత్రిక 2:7 ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన లేచినటువంటి వాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన అంగీకరించి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడతారో ఆ పునరుద్ధానపు యొక్క శక్తి ఈ రోజున నిన్ను కూడా లేపుటకు ఇష్టపడుతుంది. హల్లెలూయా. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మరణము నిరర్ధకము చేసిన నా దేవాది దేవుడు ఇదిగో పునరుద్ధానటువంటి యేసయ్య పరలోకమందు ఆయనతో కూడా నిన్ను కూర్చోబెట్టుకున్నట్టుగా ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున నీవు నమ్మి విశ్వసించగలిగితే ఆయన నిన్ను బ్రతికించగలిగినటువంటి వాడని నీవు నమ్మగలిగితే, ప్రభు ఒక్కడే నమ్మదగినటువంటి దేవుడని విశ్వసించగలిగితే నిశ్చయముగా నీ హృదయంలో ఆయన కార్యం చేస్తాడు. నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. నిత్య రాజ్య వారసుడిగా నీవు మార్చబడతావు. ఈ రోజున ఈ పునరుద్ధానపు యొక్క శక్తి మరోసారి నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మలుచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇదిగో ఆయన మరణం ప్రతి ఒక్క మానవ పాపముల నుంచి విడుదల కలుగుటకై ఆయన మరణం. నిత్య జీవ వారసుడిగా నేను చేయునట్లుగా నా యేసయ్య పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా పరిపూర్ణుడిగా నిన్ను మలుచుడకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆ పరిపూర్ణమైన మార్గమందు నిన్ను నిలబడటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ప్రభువా, నిజంగా ఆ పునరుద్ధానపు యొక్క శక్తి నాకు కూడా కావాలయ్యా. ఇంతకాలము లోక సంబంధమైనటువంటి క్రియల చేత ప్రభువా ఈ ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకోలేక బలహీనుడనైపోయాను నాయన. ఈ రోజున నీ బలము చేత మరలా నన్ను నింపు. నీ పునరుద్ధానపు శక్తి నాయన ప్రభు, నన్ను నీవు దర్శించినందుకు స్తోత్రాలు ప్రభు అంటూ నీవు దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయగలిగితే ఈ రోజున ఆ పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా నిన్ను బలపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందరూ కూడా మోకరించారా? తలలు వంచారా? కళ్ళు మూసుకోండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
జీవాధిపతి, ఈ మానవుడు నశించిపోతూ ఉండగా మానవుని వెదకి రక్షించిన ఆయన ప్రభు, నిత్య జీవ వారసుడు వలె మార్చుటకు ప్రభు పరమును వీడిది ఆయన ప్రభు, ఈ భూమికి ఏతించిన ఆయన మానవుని కొరకై చివరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించి మరణించిన గొప్ప దేవుడు ప్రభు. ఇదిగో మరణించిన నీవు అట్లాగే లేవు కానీ ప్రభు, మరలా పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా నీవు లేచినటువంటి వాడవై ఉన్నావు, మరణాన్ని నిరర్ధకం చేసినటువంటి వాడవై ఉన్నావు, సజీవుడివై ఉన్నటువంటి వాడవై ఉన్నావు ప్రభు. ఇదిగో నీకు స్తోత్రాలు ఏసయ్యా, నీవున్న ప్రకారంగా నీతో పాటు మమ్మల్ని ఉంచుకు కూడా ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఎవరైతే చక్కటి తీర్మానము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి విశ్వాస జీవితంలో ప్రభు అంతం వరకు కూడా నమ్మకస్తులుగా నీ సన్నిధిలో ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకుంటూ ఆశ్చర్యమైనటువంటి నాయన ప్రభు ఆ మహిమ గల నీ రాకడ వరకు కూడా స్థిరపరచబడి ఆ గొప్ప మేలు పొందుకున్నట్టుకు సహాయం చేయమని, ఒక్కొక్కరిని పునరుద్ధానపు శక్తి చేత ఆశీర్వదించమని నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామముకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ పునరుద్ధానపు యొక్క శక్తి దేవాది దేవుడు నిశ్చయముగా మీ పట్ల ఉండి గొప్ప మేలు మీకు కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.